పెరిగిన విద్యుత్ ఛార్జీలు అదనపు పన్నులతో ప్రజల జీవనంపై మోయలేని భారం పడుతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అన్ని రకాలుగా ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. అనంతపురం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విండ్ కానీ సోలార్ కానీ దీన్ని కొనకుండా ఆపేసి అదే సమయంలో మీరు అత్యధిక ధరలకి బయట నుంచి కొంటున్నారు. ఇది మీ తప్పు కాదా? మీరు చేస్తున్నటువంటి తప్పు కాదా? ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి విద్యుత్తుని తగ్గించి ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయినటువంటి విండ్ ఎనర్జీ లాంటి వాటిని కొనకుండా అదే సమయంలో బయట ఎక్స్చేంజ్ నుంచి అత్యధిక ధరలకు కొనడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇది మీరు చేసిన తప్పు కాదా? దీనివల్ల అదనపు భారం పడితే దానికి ప్రజల బాధ్యతలు చెల్లించాల్సింది, మేమా డబ్బులు అదనంగా చెల్లించాల్సిందని నేను అడుగుతున్నా. ఇంకా ఒకటి, ఇకపోవడం వలన వచ్చినటువంటి బకాయిలు కాబట్టి వెంటనే ఈ ట్రూ అప్ ఆర్డర్ ఏదైతే ఉందో, మీరు ఏ ఆదేశాల ద్వారా ఇస్తున్నారో ఈ ట్రూ అప్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా విత్డ్రా చేయమంటున్నాం. మీరు నిన్నేదో ప్రకటన చేశారు ఒకటి విత్డ్రా చేస్తున్నామని, ఒకటి కాదు మొత్తానికి మొత్తం మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను విత్డ్రా చేయండి, ప్రజల్ని భాగస్వాములు చేయండి. మీరు మీ వెబ్సైట్లలో నోటిఫికేషన్ పెట్టుకుని ఏ జూమ్ కాళ్లలోనో మేము విన్నాము అనేటువంటిది కాదు. వినలేకపోతే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు వందల కోట్ల రూపాయలు పెట్టి కన్సల్టెంట్లు పెట్టుకుని మీకు నివేదికలు సమర్పిస్తున్నారు. వంద రూపాయలు కట్టే సామాన్యుడు ఏ కన్సల్టెంట్ని పెట్టుకోవాలండి? మీ ముందుకు వచ్చి ఏమని గోడు వినిపించుకోవాలండి? మాకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి దేవరా అని చెప్పుకోగలం, కానీ ఎందుకు వస్తున్నాయో మేము మీ లెక్కల్లోకి మీ అక్రమాల్లోకి చూడగలమా? తొంగి చూడాల్సినటువంటి బాధ్యత ఈఆర్సీది కాదా అని నేను అడుగుతున్నా. కళ్ళ ముందు ఇంత స్పష్టంగా ప్రభుత్వ లోపాలు కనపడుతూ ఉంటే, ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా ఉంటే ఎందుకు ఉపేక్షిస్తోంది ఈఆర్సీ అని నేను అడుగుతున్నా. బాధ్యత ఈఆర్సీదే. ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు అక్రమాలకు ప్రజల్ని బాధ్యుల్ని చేయడం సరికాదు. మీరు ఇచ్చినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ఒకటే కాదు, మొత్తం ట్రూ అప్ ఛార్జెస్ని విత్డ్రా చేయండి. మళ్ళీ ఈ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి